అందరికీ నమస్కారం నేను మికిరణ్ వర్మ మనం జలగలంటే అమ్మో రక్తాన్ని పీల్చే జలగల అని మనం భయపడుతుంటాం వీటి సాయంతో చాలామంది చాలా రోగాల్ని తగ్గించుకుంటున్నారు అవును మీరు వినదా ఆ సమయంలో జలగలు అంటే మన శరీరానికి పట్టుకొని మనకి తెలియకుండానే మన శరీరంలో ఉన్న రక్తాన్ని పిండేస్తాయని మాత్రమే మనకు తెలుసు కానీ దీనివల్ల చాలా శాస్త్రీయ ఉపయోగాలు చాలానే ఉన్నాయి మనకి తెలిసిన ఆయుర్వేదంలో ఈ జలగల్ని రక్తాన్ని పేల్చడానికి వాడుతుంటారు దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాత్ అవ్వడం చాలా కష్టం ఒక్కసారి చిన్న దెబ్బ తగిలితే రక్తం తనంతటా తను ఆగిపోవడం కాకుండా రక్తం అలాగా పొంగుతూనే ఉంటుంది దీనివల్ల చాలామంది షుగర్ పేషెంట్లో ఇబ్బంది పడుతున్నారు అయితే వీళ్ళ లాంటి వాళ్ళకి సర్జరీస్ చేసేటప్పుడు ఇలాగా జలగల్ని వాడడంతో అవి మెల్లమెల్లగా రక్తాన్ని పీలుస్తూ ఆ ఏరియాలో బ్లడ్ క్లాత్ అవ్వడాన్ని చేస్తుంటాయి దీంతో సర్జరీస్ చేసే వాళ్ళ డాక్టర్స్కి సర్జరీస్ చేయడం సులువుగా మారుతుంది దీంతో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ చాలా డయాబెటీస్ పేషెంట్స్కి సర్జరీస్ అనేవి చాలా కష్టసాధ్యం మరియు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బ్లడ్ క్లాతింగ్స్ అనేవి అంత తొందరగా అవ్వవు అంతేకాకుండా ఇలాగా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అంతేకాకుండా చర్మం ఇష్యూ ఉన్న వాళ్ళకి అంతేకాకుండా కాస్మెటిక్ సర్జరీస్ చేసేటప్పుడు ఇలాగా రిస్క్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటప్పుడే జలగల్ని వాడి ఆ సర్జరీస్ అనేవి మెల్లమెల్లగా కానిస్తు దీనివల్ల మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి వీటిని సర్జరీస్లోనే మరియు కాస్మెటిక్ సర్జరీస్లోని ఎక్కువగా వాడడంతో ఈ ఉపయోగాలు మనకి బాగా కనబడతాయి ఎప్పుడైతే మనం జలగ పట్టుకుంటుందో అవి ఒక వై షేప్డ్ చిన్న దెబ్బని వదిలి వెళ్తాయి కాకపోతే ఆ దెబ్బ వదిలి వెళ్ళేటప్పుడు అది మన రక్తంలో కొన్ని ప్రోటీన్స్ అనే దాన్ని విడుదల చేస్తాయి ఇది ఆ దెబ్బని తనంతట తానే మన శరీరం హీలయ్యేటట్టు చేస్తు ఉంటుంది దీంతో మనకున్న మరొక ఉపయోగం ఏంటంటే ఆ ఎక్కడైతే అది రంధ్రం చేస్తుందో అక్కడ చిన్న గాయం అనేది కూడా కనబడదు అసలు అక్కడ ఏమీ జరగనట్టు మన శరీరం పూర్తిగా అక్కడ ఏమి అవనట్టే చిన్న గాయం కూడా ఉంచకుండా అది మొత్తం శరీరాన్ని హీల్ చేస్తుంటుంటుంది అందుకే ఇలాగ సర్జరీస్ చేయడం అప్పుడప్పుడు ఇలాగ కాస్మెటిక్ సర్జరీస్ చేసేటప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ని తగ్గించుకోవడానికి జలగల్ని మన లైఫ్ స్టైల్లో ఈ మెడికల్ ఫీల్డ్లో ఎక్కువగానే వాడుతుంటారు చాలామంది వాళ్ళ పింపుల్స్ లేకపోతే స్కార్స్ని తగ్గించడానికి ఇలాగా చాలామంది ఈ జలగల్ని థెరపీగా వాడిన వాళ్ళని చాలామంది చూస్తుంటుంటాం అయితే మనకి ఎన్ని సంవత్సరాల నుంచో లేకపోతే చిన్నప్పటి నుంచో తగిలిన దెబ్బల గాయాలు మారకుండా ఉంటాయి కానీ ఇలాగ ఎప్పుడైతే జలగల్ని వాడతామో అక్కడ ఉండే గాయం తొందరగా హీలయ్యేటట్టు అంతేకాకుండా అక్కడ ఏ యొక్క చిన్న గీత ఉండకుండా ఈ జరగలు మనకి సాయం చేస్తుంటూ ఉంటాయి ఇలాగా మన జరగల్ని చాలానే విధాలుగా మనం మెడికల్ సైన్స్లో వాడే అవకాశాలు భవిష్యత్తులో చాలానే ఉన్నాయి మిమ్మల్ని ఎప్పుడైనా జరగ పట్టుకుందా పట్టుకుంటే మీ అనుభూతి ఎలా ఉందో అంతేకాకుండా ఈ వీడియో యొక్క అభిప్రాయాలని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొంత చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మరొకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం